తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. టీ సర్కారు మహిళలకు చేసిన సంక్షేమ పథకాలను మహిళా సంక్షేమ దినోత్సవం పేరుతో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందేందుకు దశాబ్ది ఉత్సవాల కానుకగా కిషోర్ అమృతం, ఆరోగ్య లక్ష్మి, అదేవిధంగా పాఠశాల పూర్వ విద్య వంటి నూతన పథకాలను మంత్రులు మహమ్మద్ ఆలీ, శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం అందిస్తారు. ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకుని 9 సంవత్సరాలు గడిచింది. 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏ విధంగా సేవలు అందించింది, తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది అనే విషయంపై దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజలకు వివరించే క్రమంలో జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు వరకు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటుంది. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రవీంద్ర భారతితో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ యాదవ్, ప్రభాకర్ ఎమ్మెల్సీ మిగతా వాళ్ళు పాల్గొని ఈరోజు ఏవైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూర్చిందో ఆ విషయాలపై చర్చిస్తూనే మరియు కొత్త పథకాలు అనేటువంటి శిశు అమృతం కానివ్వండి, విద్యార్థులకు ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇలాంటి పథకాలని ఈరోజు రవీంద్ర భారతిలో ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమొస్తుంది, ఏం సాధిస్తాం అని ప్రతి ఒక్కరు అవహేళన చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎంతో అభివృద్ధిని సాధించాము, దేశంలోనే 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందాము. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే కూడా అన్నింటినీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడంలో మొట్టమొదటి స్థానంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని చెప్పేసి పలువురు వక్తలు మంత్రులు కేసీఆర్ యొక్క దార్శనికతను, కేసీఆర్ యొక్క అభివృద్ధి ఫలాలను కొనియాడారు. అయితే ఈరోజు ఏవైతే తెలంగాణ సాధించుకున్న రాష్ట్రంలో ఇంకా అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేసేందుకు ప్రణాళికను కేసీఆర్ రచిస్తున్నారని చెప్పేసి మంత్రులు తెలుపుతున్నారు. ఏ విధంగా అయితే మహిళలకు రక్షణ కానివ్వండి, మహిళలకు ముఖ్యంగా అధిక ప్రాధాన్యత ఇచ్చి మహిళా సెక్రటరీని కానివ్వండి, మహిళా యొక్క అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చి మహిళా అభివృద్ధి కోసం ఒక దార్శనిక నాయకుడిగా తన యొక్క ఊహాలను, తన యొక్క ఆలోచనను విధంగా మహిళలను అన్ని విధాల అభివృద్ధి పథంలో సాగేందుకు కృషి చేశారని చెప్పేసి చెప్తూ అదేవిధంగా ఇంకా అనేక అభివృద్ధి పథకాలను కూడా మున్ముందు భవిష్యత్తులో అనేక పథకాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి మహిళలు పూర్తిగా ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో, మహిళలు ఎక్కడైతే సుఖంగా సంక్షేమాల దిశ వైపు అడుగులు వేస్తారో ఆ దేశము, ఆ ప్రాంతము అభివృద్ధి చెందుతుందనే కాన్సెప్ట్తో కేసీఆర్ మహిళల కోసం అనేక పథకాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని చెప్తున్నారు. కెమెరామ్యాన్ విశాల్తో సత్యం రిపోర్ట్.